4 న్యూస్ హెచ్డి ఛానల్ కి స్వాగతం. ఈనాటి డీటెయిల్స్ చూద్దాం. మోటార్ సైకిల్పై కర్రలు పట్టుకుని వెళ్తుండగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని యువకుడు మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామం వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని యువకుడు మృతి చెందాడు. గోదావరికని సంతోష్ నగర్ కు గాజుల రమేష్ మరియు ఎడ్ల వెంకటేష్ ఇద్దరు సెంటనరీ కాలనీ నుండి తన మోటార్ సైకిల్ పై కర్రలు పెట్టుకుని గోదావరికని వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కల్వచర్ల గ్రామానికి చెందిన కొత్తపల్లి కొమరయ్య తన మోటార్ సైకిల్ పై కల్వచర్లకు వెళ్తుండగా రెండు మోటార్ సైకిల్ ఢీకొనడంతో రమేష్ అనే యువకుడు తన మోటార్ సైకిల్ పై ఉన్న కర్రలు తలలో కుచ్చుకొని మృతి చెందాడు. మిగతా ఇద్దరు గాయాలు కావడంతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కమాన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాక్షి పత్రికా ఛానల్ను నిషేధించాలని జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మానవహారంగా చేపట్టిన డ్వాక్రా మహిళలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సాక్షి పత్రిక ప్రతులను దహనం చేశారు. విశాఖ జిల్లా పాకరావుపేట టౌన్ డ్వాక్రా మహిళలు వై జంక్షన్ నుండి సాయామహల్ థియేటర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. సాక్షి పత్రిక ఛానల్ ను నిషేధించాలని జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మానవహారం చేపట్టారు. అనంతరం సాక్షి పత్రిక ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాజీ వార్డు మెంబర్ దేవాది మంగాదేవి మాట్లాడుతూ చేతిలో పత్రిక ఛానల్ ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు తప్పుడు రాతలు రాస్తే సహించేది లేదన్నారు. చంద్రబాబు నాయుడు ద్వారానే మహిళలకు రక్షణ ఉందని ఆయన మహిళలకు భరోసా ఇస్తూ నిరూపించుకున్నారని అన్నారు. పసుపు కుంకుమ పథకంపై అవస్థవాలు రాస్తే రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని డ్వాక్రా మహిళలు జగన్ కు హెచ్చరికలు చేశారు. ఇప్పటికే పసుపు కుంకుమ ద్వారా 10,000 రూపాయలు అందజేశారని, మరో 10,000 రూపాయలు అందిస్తుంటే మీరెందుకు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ మజ్జూరి నారాయణరావు, ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి కేరి పాండురంగ, దేవస్థానం చైర్మన్ యాళ్ల వరహాలు మరియు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైద్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మీ బ్యాంక్ ఖాతాలో వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఆయన గతంలో కూడా ఇలాగే చెప్పడం జరిగింది. ఆయన అన్న మాట ప్రకారం కూడా ఆయన ఆ మాట నెరవేర్చుకున్నారు. అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా డ్వాక్రా సంఘ మహిళలందరికీ కూడా పసుపు కుంకుమ నిన్న 10,000 రూపాయలు వేస్తాము మహిళలందరికీ. అలాగే పెన్షన్ 1,000 రూపాయలు ఉన్న పెన్షన్ 2,000 రూపాయలు చేస్తాము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన చేతల నాయకుడే కానీ కోతల నాయకుడు కాదు. ఎందుకంటే ఆయన ఏపీకి ప్రత్యేక హోదా కోసం విభజన హామీలను నెరవేర్చాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అలాగే యాడికి కాలువలు పూర్తి స్థాయిలో నీరు, ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా యాడ్కి మండల కేంద్రంలోని పాత పోలీస్ స్టేషన్ వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏపీకి ప్రత్యేక హోదా కోసం విభజన హామీలను నెరవేర్చాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో అధికార ప్రతిపక్ష పార్టీలు విఫలం అయ్యారని తెలిపారు. ఇరు పార్టీలు అధికారం కోసం ప్రాకులాడుతున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు తుంగలో తొక్కాయన్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను విస్మరించిందన్నారు. ఎన్నికల్లో ఓట్లతో రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అలాగే యాడికి కాల్వకు పూర్తి స్థాయిలో నీరు, ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఫణీంద్రనాథ్ రెడ్డి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని ధర్నాను విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి వెంకటేష్ రంగయ్య, శివన్న, సీనా వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ పసలకి వస్తాయి, పసలు తెలియదా వాళ్ళు రావచ్చు అంటే గోళ్ళు.
ఇది మీ సిద్ధంగా ఉన్నప్పుడు సర్కిల్ ఇదే కర్ణాకి సార్ సార్ ఒక అర్థం కానీ సార్ వాళ్ళు రాను తప్ప వాళ్ళు ఆయబెట్టుకోవాలా వాళ్ళైతే పోనీ ఇబ్బంది పడతారు ఉండాలి సార్ వారబట్టి ప్రియతమ నేత నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బి వీరభద్రగౌడ్ గారి ఆధ్వర్యంలో ఆలూరు టీడీపీ ఆఫీసులో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వచ్చిన చెక్కులను నియోజకవర్గంలో ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అలాగే ఇన్ఛార్జ్ లివర్ ట్రాన్స్ఫరేషన్ ఆపరేషన్ కొరకు 10 లక్షలు సహాయం చేశారు. ప్రియతమ నేత నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ బి వీరభద్ర గౌడ ఆధ్వర్యంలో ఆలూరు టీడీపీ ఆఫీసులో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వచ్చిన అమౌంట్ 14,49,500 రూపాయలకు చెందిన చెక్కులను నియోజకవర్గంలో ఆయా గ్రామాలకు చెందిన లబ్దిదారులకు పంపిణీ చేశారు. అలాగే ఇన్ఛార్జ్ ఆపరేషన్ కొరకు అరికెర మంగళి గోపాల్ కూతురుకు లివర్ ట్రాన్స్ఫర్మేషన్ కొరకు 10 లక్షలు, మరో ముగ్గురికి 1,27,000, 1,50,000, 1,50,000 సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కురువా జయరాములు, జెడ్పీటీసీ రామభీమానాయుడు, ఎంపీపీ పార్వతమ్మ, సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, మాదన్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, అలాగే నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు, యూత్ సంఘాల నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఉదయం 11 గంటల తర్వాత వామపక్ష పార్టీలు, తెలుగుదేశం పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీలు వేరువేరుగా ప్రధాని మోడీ డౌన్ డౌన్ అంటూ ర్యాలీ జరిపారు. సీఎం పార్టీ వినూత్న రీతిలో మోడీ డౌన్ డౌన్ అంటూ బైక్ ర్యాలీ నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా అరకులోయ ఈరోజు వామపక్షాలు ప్రత్యేక హోదాకు నిరసనగా శుక్రవారం బంద్కు పిలుపునిచ్చారు. అయితే బంద్ ప్రభావం అంతగా కనపడలేదు. దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు రవాణా యథావిధిగా కొనసాగాయి. ఉదయం 11 గంటల తర్వాత వామపక్ష పార్టీలు, తెలుగుదేశం పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీలు వేరువేరుగా ప్రధాని మోడీ డౌన్ డౌన్ అంటూ అరకులోయ పట్టణంలో ర్యాలీ జరిపారు. సిపిఎం పార్టీ వినూత్న రీతిలో మోడీ డౌన్ డౌన్ అంటూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని మాని ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు ప్రజలు సరైన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా పలువురు నాయకులు కేంద్రాన్ని హెచ్చరించారు. దశాబ్దాల నుండి నెలకొని ఉన్న పారిశుద్ధ సమస్య పరిష్కారానికి కాలనీ వాసులు లింగాల కాలనీ నుండి పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయం ముందు ధర్నా చేశారు. డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. విశాఖ జిల్లా పాయకరావుపేట స్థానిక లింగాల కాలనీ నందు దశాబ్దాల నుండి నెలకొని ఉన్న పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి కాలనీ వాసులు లింగాల కాలనీ నుండి పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి కార్యాలయం ముందు ధర్నా చేశారు. డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ టౌన్ అధ్యక్షులు దగ్గుపల్లి సాయి మాట్లాడుతూ లింగాల కాలనీ నందు పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, పందులు కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని అన్నారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచమని ఎమ్మెల్యే కార్యదర్శుల దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న కాలనీ సమస్యలు పరిష్కరించలేదు కానీ 20 కోట్ల రూపాయలతో రక్షణ గోడ కడతారా? మీ పదవి కాలం 2 నెలల ముందు మీకు రక్షణ గోడ గుర్తుకు వచ్చిందా అని అన్నారు. కాలనీ వాసులు పంచాయతీ ఈవోకు కాలనీ డ్రైనేజీ సమస్యలు వెంటనే పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పంచాయతీ ఈవో మాట్లాడుతూ లింగాల కాలనీ పారిశుద్ధ్య సమస్యపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ టౌన్ అధ్యక్షులు దగ్గుపల్లి సాయి, లెక్కల గోవింద్, వైసీపీ నాయకులు లంకా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
రెడ్డి గారు జరుగుతున్న ఈ పంచాయతీ సిబ్బంది కానీ అలాగే పంచాయతీ ఈవో కానీ ఎందుకు నిరక్ష్యంగా ప్రవర్తిస్తున్నారో మాకు అర్థమవుతుంది. ఎందుకంటే హైకరాబాద్ నియోజకవర్గ ఫస్ట్ ఎమ్మెల్యే గారు ఎందో అంటే ఆగస్టు 8వ నెలలో 12వ తారీఖున ఏదో ఒక తారీఖున అక్కడ పెద్ద ఆర్భాటంగా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి అక్కడ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన. తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2019 క్యాలెండర్ డైరీని ఆవిష్కరించిన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సాంబయ్య యూనివర్సిటీకి అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. నిజామాబాద్ రూరల్ జిల్లా తెలంగాణ విశ్వవిద్యాలయం 2019 క్యాలెండర్ డైరీని ప్రారంభించే కార్యక్రమంలో విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సాంబయ్య పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సాంబయ్య మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయం రాష్ట్రంలో ఉన్నత విద్య బోధనలో యూజీసీ ద్వారా నాక్ ప్లస్ బి గ్రేడ్ గ్రేడింగ్ వచ్చిందని ఇందుకు సంబంధించి కృషి చేసిన ప్రొఫెసర్లు అధ్యాపకులు బోధన సిబ్బందికి ధన్యవాదాలు చెప్పారు. యూనివర్సిటీని అగ్రగామిగా తీర్చిదిద్దే అందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మరియు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, జిల్లా మంత్రులు, శాసనసభ్యులు మరియు ఎమ్మెల్సీ ఇలా పూర్తి సహకారంతో అభివృద్ధి చేస్తానని ప్రొఫెసర్ సాంబయ్య తెలిపారు. డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్టార్ ప్రొఫెసర్ బలరాములు, ప్రొఫెసర్ పున్నయ్య, పిఆర్ఓ డాక్టర్ త్రివేణి, ఇతర బోధన సిబ్బంది పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 4 న్యూస్ తెలుగు ఛానల్.